హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ కృష్ణ బట్ బాల్ హిందూ గ్రంథాల ప్రకారం లార్డు కృష్ణ తరచుగా తన తల్లి వెనుక హుండీ నుంచి వెన్న దొంగిలించాడు ఇది బండరాయి పేరుకు దారితీసి ఉండవచ్చు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక టూర్ గైడ్ నగరం పర్యటనలో ఉన్న ఇందిరాగాంధీకి దాని ప్రస్తుత పేరు కృష్ణాస్ బటర్ బాల్ను క్రెడిట్ చేసినట్లు చెబుతారు అయితే తమిళనాడులోని మహాబలిపురంలో కృష్ణుని బటర్ బాల్గా పిలువబడే రెండు వందల యాభై టన్నుల రాతి బండరాయి విచిత్రమైనది లేదా రహస్యమైనది ఇది ఇరవై అడుగుల ఎత్తు మరియు ఐదు మీటర్ల వెడల్పు గల ఒక కొండ యొక్క వాలుపై నాలుగు అడుగుల కంటే తక్కువ పునాదిపై ఉన్న భారీ రాతి శిల యొక్క స్థానం చాలా ఆశ్చర్యంగా ఉంది అది వాలుపైకి దొర్లినట్లు కనిపిస్తుంది దీనిని తమిళంలో వాణిరైకల్ అని కూడా పిలుస్తారు అంటే ఆకాశదేవుని రాయ్ రాయ్ యొక్క స్థానం చాలా ఆశ్చర్యంగా ఉంది అది వాలుపైకి దొర్లినట్లు కనిపిస్తుంది కానీ ఇది స్థిరంగా ఉంది మరియు పర్యాటకులు దాని కింద నీడను కూడా తీసుకోవచ్చు పన్నెండు వందల సంవత్సరాలకు పైగా సునామీ భూకంపాలు లేదా తుఫాన్ల వల్ల అది కూడా కదలలేదు బ్లెడ్ ఫాల్స్ అనేది టేలర్ గ్లేసియర్ యొక్క నాలుక నుంచి ఐరన్ ఆక్సైడ్ కలుషితమైన ఉప్పు నీటి ప్రవాహం ఇది తూర్పు అంటార్టికాలోని విక్టోరియా ల్యాండ్లోని డ్రై వ్యాలీస్ యొక్క టేలర్ వ్యాలీలో వెస్ట్ లేక్ బోని యొక్క మంచుతో కప్పబడిన ఉపరితలంపైకి ప్రవహిస్తుంది ఈ ఐదు అంతస్తుల రక్తం ఎరుపు జలపాతం అంటార్టికాలోని డ్రై వ్యాలీస్లోని టేలర్ గ్లేసియర్ నుంచి చాలా నెమ్మదిగా ప్రవహిస్తుంది పంతొమ్మిది వందల పదకొండులో భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు మొదటిసారిగా గడ్డకట్టిన జలపాతాన్ని కనుగొన్నప్పుడు ఎరుపు రంగు ఆల్గే నుంచి వచ్చిందని వారు భావించారు కానీ దాని నిజమైన స్వభావం చాలా అద్భుతమైనదిగా మారింది చైనా తూర్పు తీరంలో ఫిలిప్పీన్స్ సముద్రంలో ఉన్న డెవిల్స్ సి మరియు డ్రాగన్స్ ట్యాంగిల్ పురాణ బెర్ముడా ట్యాంగిల్ మాదిరిగానే అదృశ్యమవుతున్న ఓడలు మరియు నావికులను ప్రసిద్ధి చెందాయి రహస్యమైన అదృశ్యాల కోసం సంచలనాత్మక సిద్ధాంతాలు గ్రహాంతర వాసులు మరియు సముద్రంలో వినాశనం కలిగించే రాజ్యాల గురించి మాట్లాడుతుండగా ఇతరులు ఈ ప్రాంతం పెరుముట ట్రాంగిల్ వలె అదే అయస్కాంత క్రమరాహిత్యాలను ప్రదర్శిస్తుందని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి